అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అందరూ ఆశిస్తారు, కానీ కొందరే చేరుకుంటారు. దానికి గల కారణాలు రెండే రెండు. మొదటిది ప్రయత్నించకపోవడం అయితే, రెండవది ప్రయత్నించక ముందే ఫలితం గురించి ఆలోచించడం. గెలవగలనని నమ్మేవాడు గట్టి ప్రయత్నం చేస్తాడు, తన గెలుపుపైన ఆశలు లేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడు. ఎందుకంటే మన జీవితంలో ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచే ఉంటుంది. తెలివి ఉన్నవాడు ఆ దారిని గుర్తిస్తాడు, ప్రయత్నిస్తాడు, గమ్యాన్ని చేరుకుంటాడు. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. ఓడిపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు, కాబట్టే అందరూ గెలవాలనే కోరుకుంటారు. మరి గెలవాలంటే ఏం చేయాలి? గెలిచే వరకు ప్రయత్నించాలి కదా. ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు, కానీ గెలిచేవారు ఎన్నోసారు ఓడిపోతారు. కారణం, గెలిచేవారు అపజయాలకు కృంగిపోకుండా గెలిచే వరకు ప్రయత్నిస్తారు కాబట్టి. ఎవరైతే గొప్పగా ఓడిపోతారో వారే గొప్పగా విజయాన్ని సాధిస్తారు. ఓడిపోయి గెలిచిన వాడు ప్రయత్నించని వాడి కంటే బలవంతుడు. ఎందుకో తెలుసా? ఓటమికి భయపడడు, ప్రయత్నించడానికి భయపడడు. ట్రై అండ్ ఫెయిల్ బట్ డోంట్ ట్రై టు ఫెయిల్, అంటే ప్రయత్నించి ఓడిపో కానీ ఓడిపోవడానికి మాత్రం ప్రయత్నించకు అని అంటారు కదా. ఒక పద్ధతిని అనుసరించి ప్రయత్నించడం అనేది తెలివైన వాడు చేసే పని. ఎందుకో తెలుసా? అది విఫలమైతే మరో పద్ధతితో ప్రయత్నిస్తాడే కానీ భయపడడు. ఓటమి అనేది అపజయము కంటే ఘోరమైనది కాదు, కానీ ప్రయత్నించకపోవడమే నిజమైన అపజయం. మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు నీకు అందుబాటులో లేని వాటిని మార్చడం అసాధ్యమేమో, కానీ జీవితం అంటే నీకేం జరిగిపోతుందోని ఆలోచిస్తూ కూర్చోవడం కాదు, కానీ నీవు ఆ పరిస్థితికి ఎలా స్పందించాలో తెలుసుకోవడమే. మిత్రమా, ఇది కూడా గుర్తుపెట్టుకో. సుత్తితో ఓ దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవ్వదు, దెబ్బ వెనుక దెబ్బ వేయాల్సిందే. అలాగే ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు, ఎడతెగని ప్రయత్నం కావాలి. జీవితంలో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన అన్ని సమయాల్లో ఓటమిని రుచి చూస్తావని కాదు దాని అర్థం. ప్రయత్నిస్తూ ఉండు, ఎదురు చూడు, నిన్ను నీవు నమ్ముకో. ఎందుకంటే నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు. మిత్రమా, విజయం సాధించాలంటే ఏం చేయాలో తెలుసా? కష్టపడి పనిచేయి, అసంతృప్తి చెందకు, ఎక్కువ విను, ప్రయత్నించు, నేర్చుకో. నీవు ఇది చేయలేవు అని ఇతరులు నీతో చెప్పకుండా చూసుకో. తర్వాత చేద్దాంలే అనే ఆలోచన రాకుండా చూసుకో. ట్రై అండ్ క్రై హ్యావ్ వన్ లెటర్ డిఫరెన్స్. ట్రై బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్, బట్ క్రై కొలాప్సెస్ యువర్ కాన్ఫిడెన్స్. అందుకే మిత్రమా, జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఏడవకుండా దాన్ని తిరిగి పొందే వరకు ప్రయత్నించు. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించు. ఎందుకంటే నీవు చిన్నప్పుడు నడవడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నిసార్లు పడిపోయినా సరే ప్రయత్నించి ప్రయత్నించి నడవడం నేర్చుకోలేదా? ఏ శక్తి సామర్థ్యాలు లేనప్పుడే ప్రయత్నించిన నీవు ఇప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదు? మరి ప్రయత్నిస్తే ఫలితం వస్తుందా అనే సందేహం నీలో కలుగుతుందా? ఎస్ ఎస్, అదే నీవు చేస్తున్న పొరపాటు. ఎందుకంటే ఆహారాన్ని ఎదురుగా పెట్టుకుని దానిని తినకుండా దీనిని తినడం వల్ల నాకు వచ్చే శక్తి ఎంత అని ఆలోచించడం ఎంత అవివేకమో, ప్రయత్నించకుండా ఫలితం గురించి ఆలోచించడం కూడా అంతే. మిత్రమా, ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తకు. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. పనిచేసేటప్పుడు నీ ఆలోచన కేవలం పని మీదే ఉండాలి, కానీ ఫలితం మీద కాదు. దేవుడు మనకు విజయాన్ని అందివ్వడు, విజయానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు. కాబట్టే నీకున్న శక్తి కొలది శ్రమించు, ఫలితం పరిగెత్తుకుని వస్తుంది. పనిచేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చేమో, కానీ ఏ పని చేయకపోతే ఏ ఫలితమూ రాదు కదా. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకు. అలా చేస్తే నీలో అహంకారం పెరిగిపోయి పని మీద మనసు పెట్టలేక ఓడిపోవచ్చేమో. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఎవరిని పనికిరాని వానిగా చూడవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రెండుసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది. చెట్టు మీద ఉన్న పక్షి ఆ కొమ్మ విరిగిపోతుందేమోనని ఎప్పుడూ భయపడదు. ఎందుకో తెలుసా? దానికి ఆ కొమ్మ మీద ఉన్న నమ్మకము కంటే తన మీద తనకున్న నమ్మకమే ఎక్కువ. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై. నెవర్ ఫీల్ సాడ్,
on losing anything in life, because whenever a tree loses its leaf, a new leaf is ready to take its place. అంటే జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే చెట్టు ఆకులను కోల్పోయినప్పుడు కొత్త ఆకులు పుడతాయి. అలాగే కొన్నిసార్లు మనకు వచ్చిన మంచి అవకాశాలు కూడా వచ్చినట్టే వచ్చి పోతూ ఉంటాయి. అయినా సరే కృంగిపోకు, కొత్త అవకాశం కోసం ఎదురు చూడు, ప్రయత్నించు. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు, బలహీనమని భావిస్తే బలహీనమే అవుతారు, శక్తిని స్మరిస్తే శక్తివంతులు అవుతారు. కాబట్టి నీ ఆలోచన సరైనదైతే మంచి ఫలితమే వస్తుంది. మిత్రమా, విజయానికి రహస్యాలు లేవు, ప్రయత్నిస్తేనే ఫలితం. అనుకున్నది సాధించడమే విజయం. ఆఖరిగా ఓ మాట, నీవు విజయం సాధిస్తే నీ శ్రేయాభిలాషులకు నీవంటే ఏమిటో తెలుస్తుంది. కానీ అపజయం సాధిస్తే నీ శ్రేయాభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. కాబట్టి మిత్రమా, ప్రయత్నించు, ప్రయత్నించు, ప్రయత్నించు. విజయం సాధించే వరకు ప్రయత్నించు, కానీ ప్రయత్నించకముందే ఫలితం గురించి ఆలోచించకు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ప్రశాంత్.